ఐక్యరాజ్య సమితి ఆదివాసి దినోత్సవాన్ని ప్రకటించి 40 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఏ గవర్నమెంట్ పరిపాలనలో ఉన్నప్పటికీ ఆదివాసీ సమాజం మీద కానీ ఆదివాసీ సమస్యల మీద కానీ వారి సమగ్ర అభివృద్ధి కోసం కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, లేకపోతే ఈ కార్యక్రమాన్ని అసలు నిరోధించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది అఫీషియల్గా గవర్నమెంట్ చేయాల్సిన విషయం. యూఎన్లో రూల్స్ని, ఆ సూచనలను భారత ప్రభుత్వం కానీ ఇక్కడ మా తెలంగాణ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. మరి ఈ సమాజంలో అనేక అన్యాయాలకు గురవుతున్నటువంటి, అత్యధికంగా అట్టడుగా ఉన్నటువంటి మన ఆదివాసీ సమాజం మాది. మరి ప్రకృతిని ప్రేమించే వాళ్ళం, ప్రకృతితో మమేకమే బతికేటోళ్ళం. మరి మాకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఏ ప్రభుత్వం కూడా కనీసం యూఎన్ఏ చెప్పినప్పటికీ ఆ రూల్స్ పాటించకుండా, మా పట్ల శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. మా అభివృద్ధి రోజు రోజుకి దిగజారిపోతున్నది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరి అటవీ హక్కుల అనుమతులను సరళీకృతం అనే పేరుతోటి చాలా మానవ మనుగడకే ప్రమాదం కలిగేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏంటంటే సులభతరమైనటువంటి అనుమతులు, 150 రోజుల్లో గనులకు పర్మిషన్, 120 రోజులలో ప్రాజెక్టుల పర్మిషన్, ఇట్లాంటి విభిన్న రకాలైనటువంటి అనుమతులను సరళీకృతం చేయడం వల్ల ఇక కోటాను కోటీశ్వర్లు, మిలియనియర్లు ఈ ప్రకృతిని మొత్తం కొల్లగొట్టి ఇక్కడ ఉన్నటువంటి 36 రకాల ఖనిజాలను తీసుకుపోవడానికి సంసిద్ధులైనారు. మరి ఎవరికి ఎవరి కొమ్ము కాస్తున్నట్టు, ఇక్కడ ఉన్నటువంటి సంపదను ఎవరు కాపలా కాస్తున్నట్టు, ఎవరి వల్ల ప్రకృతి రక్షించబడుతుంది? ఒక మీ ఒక్కలమే బతుకుతామా? ఈ ప్రకృతి రక్షించబడితే ఒక ఆదివాసులే బతుకుతారా? ఈ దేశంలో ఉన్నటువంటి మానవులందరూ బతుకుతారా? మరి ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేధావి వర్గాలు కూడా, ఇతర సమాజాలు కూడా అర్థం చేసుకోవాలి. మా పోరాటాలకు సంఘీభావన ప్రకటించాలి. ఇప్పటికైనా ప్రతి ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూఎన్ఓ గైడ్లైన్స్ ప్రకారంగా అఫీషియల్గా గవర్నమెంటే ఈ దినోత్సవాన్ని నిర్వహించాలనేది మా ఆదివాసీల యొక్క ప్రధానమైన డిమాండ్. ప్రపంచంలో జెనీవాలో ఈ యొక్క మానవ హక్కుల మేధావులు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని జెనీవాలో, మరి ఆ యొక్క వేదికకి ప్రపంచంలో 140 దేశాల నుండి ప్రతినిధులు వచ్చి ఈ యొక్క ఆదివాసులు చాలా మరి పేదరికంలో వాళ్ళ జీవన విధానం చాలా దారుణంగా ఉన్నదని చెప్పేసి వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క అస్తిత్వం, వాళ్ళ యొక్క మరి చట్టాలు కాపాడబడాలని చెప్పి ఆ యొక్క జెనీవా మీటింగ్లో వాళ్ళు నిర్ణయించడం అనేది జరిగింది. ఆ నిర్ణయించినటువంటి రిపోర్టుని మరి ఐక్యరాజ్య సమితికి సబ్మిట్ చేసినప్పుడు ఈ యొక్క ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ఈ ఐక్యరాజ్య సమితి ప్రకటించడం అనేది జరిగింది. అదే సందర్భంలో మరి 1994 నుంచి 2014 వరకు మరి ప్రపంచ ఆదివాసీ అభివృద్ధి కొరకు ఈ యొక్క సమయాన్ని కేటాయించడం అనేది జరిగింది. ఆ సంఘంలో కేటాయించినటువంటి సంఘం అన్ని దేశాలు, ఎన్ని దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఉన్నారో ఆ దేశాల నుంచి అభివృద్ధి కొరకు వాళ్ళ యొక్క పరిస్థితులని తీసుకొని ఐక్యరాజ్య సమితికి తెలియపరిచి మరి ఈ యొక్క ఇచ్చినటువంటి పీరియడ్ ఆ సమయంలో అభివృద్ధి చెందే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా తుంగలు తొక్కి మన పాలకులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కానీ తర్వాత బీజేపీ గవర్నమెంట్ కానీ వేరు మన యొక్క షెడ్యూల్ ప్రాంతాలలో 5వ షెడ్యూళ్లలో మరి ఖనిజ సంపద విపరీతంగా ఉన్నది. భారతదేశానికి సంపద కూడా ఆ రకంగానే వస్తుంది. కాబట్టి ఆ యొక్క షెడ్యూల చట్టాలను ఉల్లంఘించి మరి ఈ యొక్క పాలకులు మరి అది ఒక ఈ యొక్క బొగ్గు గనులను, నిక్షేపాలను దోసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటిని వెంటనే ఆపాలి.